नमस्कार। ఈ శుభకృత నామ సంవత్సరంలో నవనాయకుల ఫలితాలు 12 రాశుల వారి గోచార స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు ప్రముఖ ప్రవచనకర్త శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు। నమస్కారం సార్। నమస్కారం అమ్మా। కర్కాటక రాశి వారికి మరి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ సంవత్సరం? కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరము ఆదాయము 5 వ్యయము 5 రాజ్యబుజ్యం 5 అవమానం 2। కర్కాటక రాశి వారికి గ్రహ సంచార రీత్యా కనక చూసుకున్నట్లయితే స్థాన చలన భయాదులు లేకున్నప్పటికీ కూడా ఈ సంవత్సరము అంత గొప్ప ఫలితాల మీద మీరు నమ్మకం పెట్టుకోవద్దు। మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి। ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి చెప్పుకోదగినటువంటి మార్పు ఏమిటి అంటే శని అష్టమ స్థానంలో ఏప్రిల్ 27వ తేదీ నుండి దాదాపుగా 74 రోజులు అంటే జూలై 12వ తేదీ వరకు అష్టమ స్థానంలోకి వస్తాడు శని। ఆ సమయంలో మీరు ఏ మాటలు మాట్లాడినా మీకు అవి ప్రతికూలంగానే ఫలితాలు ఇస్తాయి। ఆ సమయంలో ఆరోగ్యం మీద చాలా జాగృత పెట్టుకోవాలి। చిన్న చిన్న ఆటంకాలు కార్యముల యందు మొదలైనటువంటివి కూడా కలుగుతాయి। స్త్రీలకు ప్రతి విషయంలో ఆలోచన చేసి కానీ అడుగు ముందుకు వేయకండి। చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి తప్పకపోవచ్చు। అలాగే విపరీతమైనటువంటి నొప్పులు కానీ ఏదైనా ఒక శస్త్రచికిత్స కూడా అవకాశం అనేటువంటిది ఉన్నది। కాబట్టి ఆరోగ్య విషయంలో కర్కాటక రాశి వారు ఈ సంవత్సరము చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన। కరోనా అనేటువంటిది పూర్తిగా పోయింది అన్న భావనలో ఉన్నప్పటికీ కూడా అది పూర్తిగా ఇంకా తొలగిపోలేదు। దాని ప్రభావము అంతో ఇంతో ఈ సంవత్సరం కూడా తప్పకుండా పడుతుంది। కాబట్టి ఆరోగ్య విషయంలో కర్కాటక రాశి వారు 75 రోజులు చాలా జాగృతగా ఉండమని ప్రధానమైనటువంటి సూచన। ఇక భద్రత విషయంలో చాలా జాగృతగా ఉంటే సరిపోతుంది। స్త్రీలు ఇంట బయట తిప్పట వ్యవహారాలు అనేటువంటివి తప్పకపోవచ్చు। సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో అనుకూలమైనటువంటి గ్రహ సంచార రీత్యా వివాహ సిద్ధి కానీ లేకపోతే అనుకున్నటువంటి పనులు నెరవేరటం కానీ జరుగుతాయి। అలాగే సినీ నాటక కళారంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు పెద్దగా ఉండకపోవచ్చు, అలాగనే తక్కువగా ఉండవు, మామూలుగానే జరిగిపోతూ ఉంటాయి। ఎవరైనా సరే నచ్చని వ్యక్తుల గురించి బాహాటంగా మీరు మాట్లాడటం అనేటువంటిది లేకపోతే చాలా దుష్ఫలితముల నుండి మీరు బయటపడగలుగుతారు। కాబట్టి మొహం మీదనే మాట్లాడేటువంటి అలవాటు ఉన్నటువంటి మీకు మీ మాట తీరు మార్చుకుంటే ఈ సంవత్సరంలో చాలా మంచి ఫలితాలే అధికంగా కలుగుతాయి। జూలై ఆగస్టు నెలల్లో కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు విశేషంగా ఉంటాయి। వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో స్తబ్దత అనేటువంటిది కూడా పెరుగుతుంది। కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టుకునేటువంటి వారికి పెద్దగా లాభాలు ఉండకపోవచ్చు। 2023 జనవరి తరువాత మొదలు పెట్టేటువంటి వ్యాపారాలు చాలా బాగుంటాయి। నవంబర్ డిసెంబర్ నెలల్లో ప్రతికూలతలు కొద్దిగా తగ్గిపోతాయి। విద్యార్థిని విద్యార్థులు బాగా శ్రమ పడితేనే ఉత్తీర్ణతను సాధిస్తారు। సంతానం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో సంతానం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా సానుకూలంగానే ముందుకు వెళ్ళవచ్చు। విశేషమైనటువంటి బహుమతులు అలాగే ప్రతిభ కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు, ఈ రెండు అంశాలు కర్కాటక రాశి వారికి చాలా ముందుకు తీసుకువెళ్ళటానికి దోహదపడతాయి। ఇక రాజకీయ నాయకులకు 2023 జనవరి తరువాతే ఏదైనా మంచి జరిగేటువంటి సూచన కనిపిస్తూ ఉన్నది। ప్రతికూల పరిస్థితులను అధిగమించి అనుకూల పరిస్థితులు పొందటానికి ఈ సంవత్సరం అంతా కర్కాటక రాశి వారు దైవాన్ని విశ్వసించటం, దైవాన్ని నమ్మటం, ప్రతి శుక్రవారము సప్తశ్లోకి దుర్గా పారాయణం చేయటం ఒకటి, అలాగే ప్రతి గురువారము దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం ఒకటి, ఈ రెండూ చెయ్యండి। అలాగే బుధవారం నాడు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి। అంటే విశేషమైనటువంటి దైవారాధన కర్కాటక రాశి వారికి అత్యుత్తమమైనటువంటి ఫలితములను ఇవ్వటంలో ఉపయోగపడుతుందని మాత్రం నేను చెప్పగలుగుతాను। కాబట్టి కర్కాటక రాశి వారు ప్లవనామ సంవత్సరంలో ఉన్నంత గొప్పగా ఈ సంవత్సరం ఉండకపోవచ్చు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి, అంతా మాకు బాగానే జరుగుతుంది అన్న అపోహ నుంచి బయటపడండి। ఓకే,